ఈ నెల 3 నుంచి 18 వరకు కొనసాగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే దశర మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ దశర మమతా రెడ్డి సహకారంతో 10వ వార్డు రంగంపల్లిలో పరిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించామని 10వ వార్డు కౌన్సిలర్ గాదం మాధవి తెలిపారు. ఈ మేరకు 10వ వార్డు కౌన్సిలర్ గాదం మాధవి సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ నెల 3 నుంచి 18 వరకు కొనసాగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి సహకారంతో 10వ వార్డు రంగంపల్లిలో పరిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించామని 10వ వార్డు కౌన్సిలర్ గాదం మాధవి తెలిపారు. ఈ మేరకు 10వ వార్డు కౌన్సిలర్ గాదం మాధవి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ముందుగా ప్రజలకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డిల సహకారంతో తన వార్డులో పరిశుద్ధ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్లాస్టిక్ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, వార్డులో పిచ్చి మొక్కలు పొదల్ని తొలగింపజేసి శుభ్రం చేయించామని, డ్రైన్లు శుభ్రం చేయించామని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమం అనేది నిరంతరం చేపట్టే ప్రక్రియని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్లాస్టిక్ను అలాగే తడి చెత్త పొడి చెత్తను వేర్చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని తెలిపారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డిల సహకారంతో తన వార్డులో 90% సీసీ రహదారుల నిర్మాణాలు పూర్తయ్యాయని, డ్రైన్ల నిర్మాణాలకు కృషి చేస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, 100% సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పెద్ద సమస్యలైతే ఎమ్మెల్యే మున్సిపల్ చైర్పర్సన్ల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని 10వ వార్డు కౌన్సిలర్ గాదం మాధవి తెలిపారు. మేడం, ఇప్పుడు అంటే 3 నుంచి 18వ తారీఖు వరకు, అంటే నిన్నటి వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో మీరు ఏ కార్యక్రమాలు చేపట్టారు? వాళ్ళకి ప్రతి నాన్నకి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ముందుగా ఇప్పుడు పట్టణ ప్రగతి 3 నుంచి నిన్నటి వరకు ఈరోజు జరిగింది. ఈ 15 రోజులే కాకుండా అతి నిరంతర ప్రక్రియ. మన తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, మరి మున్సిపల్ శాఖ మంత్రులు, మరియు మన గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు, చైర్పర్సన్ మమతా రెడ్డి గారు తీసుకొని వీళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే అమలు చేయమన్నదో దాన్ని వీళ్ళు పర్సనల్గా తీసుకొని మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ మాతో పాటు మా వెన్నంటి ఉంటూ ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్లాస్టిక్ నివారణ అనేది కూడా మీరు చూసే ఉంటారు. గత 2 సంవత్సరాల నుంచి మేము వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ మేము పట్టణ ప్రగతి స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ప్లాస్టిక్ 2వ సంవత్సరానికి, ఈ సంవత్సరంకి 3వ సంవత్సరం, 3వ సంవత్సరానికి నిజంగా చూస్తుంటే మాకు ఇది మా వార్డులేనా అన్నట్టుగా ఉన్నాయి. ఈ పట్టణ ప్రగతిలో మాత్రం ప్రతి గల్లీకి వెళ్ళగలుగుతున్నాము, ప్రతి మనిషిని పలకరించగలుగుతున్నాము, వాళ్ళ సమస్యలు తెలుసుకోగలుగుతున్నాము. నిజంగా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మా వరకు. సీసీ రోడ్ల గురించి చెప్పండి. సీసీలు అంటే ఎంత శాతం మేరకు సీసీ రోడ్ల గురించి? దాదాపు మాది రంగంపల్లి అనేది మెర్జ్ అయింది కాబట్టి నా వరకు నాకు 90% సీసీ రోడ్లు టోటల్గా కంప్లీట్. ఇంకా డ్రైన్స్ ఉన్నాయి, డ్రైన్స్ వరకు వస్తే అది ఒకేసారి సాధ్యం కాదు కాబట్టి టెంపరీగా మేము కచ్చా కాలువలు పైప్స్ అది వేయించడం జరుగుతూ ఉంది. అది మేము వచ్చిన తర్వాతనే 90% రోడ్లు అనేవి ఎమ్మెల్యే గారి సహకారంతో అవి కంప్లీట్గా మేము చేయగలిగాము. ఇంకా 10% రోడ్లు సీసీ రోడ్లు అయితే 100% రోడ్స్ కంప్లీట్ అవుతాయి. మేజర్గా చెప్పాలంటే పట్టణ ప్రగతిలో ఏమేమి కార్యక్రమాలు చేపట్టారు? మేజర్ అందరు అనుకుంటారు రోడ్లు కావాలి, డ్రైన్స్ కావాలి అని అనుకుంటారు. నా ఉద్దేశం మాత్రం మేజర్ నేను అది కాదు అని అనుకుంటా. ఎందుకు అని అంటే మన వార్డులో అనేది మనం వెళ్తూ ఉంటే వెళ్ళే వాళ్ళకి ఇటు డ్రైన్ క్లీన్గా ఉండాలి, అది చూస్తే చెత్త లేకుండా ఉండాలి, ప్రతి మున్సిపల్ సిబ్బంది ఇంటికి వచ్చి తీసుకుంటూ ఉండాలి. నేను మెయిన్ మేజర్ ప్రాబ్లం అనేది డ్రైన్స్ ఇది అనుకుంటాను. నా వార్డులో వరకు నేను నీట్గా మన మున్సిపల్ సిబ్బందినే కాకుండా ఒక 10 to 12 మెంబర్స్ని ప్రైవేటు సిబ్బందిని నేను తీసుకొని స్పెషల్గా సార్ ఎమ్మెల్యే గారు తీసుకోమని చెప్పారు. మీరు తీసుకొని సాధ్యమైనంత వరకు, ఎంతవరకు వీలైతే అంతవరకు చేయమని చెప్పారు తను. తన ఆదేశాలతోనే చైర్పర్సన్ మేడం గారు కూడా మీరు చెయ్యండి మేము ఉన్నాము అని ఎంతమందినైనా సరే కానీ వార్డ్ అనేది క్లీన్గా ఉండాలని చెప్పారు వాళ్ళు. కాబట్టి నేను తీసుకొని ఎక్కడి నుంచి అయితే నా వార్డు స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేను ప్రతి ఒక్కరిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గల్లీ పెట్టుకుంటూ క్లీన్ చేయడం జరిగింది. చాలా వరకు మేము క్లీన్ చేశాము. మేడం, చివరిగా అంటే ఇప్పుడు మీ వార్డు పరంగా చూస్తే, మీ వార్డు పరంగా చూస్తే మాత్రం పరిశుభ్ర కార్యక్రమం చాలా బాగా మెరుగ్గా ఉన్నాయి, బాగా కొనసాగుతున్నాయి కూడా. అంటే ప్రజలకు మీరు ఇచ్చే సలహా? ప్రజలకు ఇచ్చే సలహా ఒక్కటే,
మా గౌరవ చైర్పర్సన్ గారు మమతా రెడ్డి మేడం గారు ఒకటే చెప్తారు ప్లాస్టిక్ నివారించండి తడి చెత్తని పొడి చెత్తని వేరు చేస్తేనే మన ఇంట్లో సెపరేట్ చేసి ఇస్తేనే మున్సిపల్ సిబ్బంది చేయగలుగుతారు మన ఫ్యామిలీ ఒకటే ఫ్యామిలీ మనకి మన వరకు చూసుకుంటే మున్సిపల్ సిబ్బందికి 100 1000 వేల ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడ సెపరేట్ చేయలేరు మన వరకు మనం ఇక్కడ మన ఇంట్లో మనం సెపరేట్ చేసి శుభ్రం చేసి మన ఇంటి పరిసరాలు మనం శుభ్రం చేసుకోగలిగితే మన వార్డ్ మన పెద్దపల్లి పట్టణాన్ని ప్రతి ఒక్కరూ అందంగా ఉంచినట్టే కాబట్టి నేను కోరుకునేది నా వార్డ్ ప్రజల్ని మరియు మన పెద్దపల్లి వాళ్ళని కోరుకునేది ఏంటి అంటే మీరు మీ ఇంటికి వచ్చిన మున్సిపల్ సిబ్బందికి మేము ఏదైతే మా చైర్పర్సన్ ద్వారా మా కౌన్సిలర్స్ ద్వారా మేము ఏదైతే కోరుకుంటున్నామో ఆ ప్లాస్టిక్ సెపరేట్ ఇవ్వండి తడి చెత్త పొడి చెత్త సెపరేట్ ఇవ్వండి ఇచ్చినప్పుడు మన పెద్దపల్లి మనం అనుకున్న దానికంటే కూడా అందంగా ఉండగలుగుతది మీ అందరి నుంచి కోరుకునేది అదొక్కటే ఎన్ని చేసినా కూడా ఇంకా చేయాలి ఏదో ఒకటి తక్కువే ఉంటుంది కాబట్టి ఇప్పుడు రానున్నది వర్షాకాలం మేము ఇన్ని చేసినా ఏదో ఒక చోట మాకు తక్కువే అనిపిస్తుంది మీకు చేసే వాళ్ళకు కూడా తక్కువే ఇంకా మాకు చేయలేదు అని అనిపిస్తుంది కాబట్టి వర్షాకాలంలో మీ దృష్టిలో నా టెంత్ వాడ ప్రజల దృష్టిలో ఏదన్నా సమస్యలు ఉన్నాయి డ్రైనేజీకి సంబంధించింది కానీ కచ్చకాలువకు సంబంధించింది కానీ ఏదన్నా ఉంది అని అనుకుంటే మాత్రం దయచేసి ముందుగా మా దృష్టికి తీసుకురండి తీసుకొచ్చినప్పుడు ఈ వర్షాలు రాకముందే డ్రైన్లని క్లీన్ చేపియడం కానీ కచ్చకాలువ అవసరం ఉన్న దగ్గర తీపియడం కానీ మేము చేయగలుగుతాము దీనివల్ల మీ వార్డ్ శుభ్రంగా ఉంటుంది మీ ఇంటి ముందు శుభ్రంగా ఉంటుంది దోమలు ఏమి రాకుండా ఉంటాయి మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాము మీరు ముందు చెప్పకుండా మన ఇంటి చుట్టూ వర్షం ఉంది డ్రైన్ ఉంది మురుగునీరు నిలుస్తుంది మాకు దోమలు రావట్లేదు క్లీన్ చేయట్లేదు అని మాత్రం అనకండి ముందు మాకు ఇన్ఫామ్ చేయండి చేసి మా దృష్టికి తీసుకొచ్చి మేము చేయలేని పక్షంలో మీరు ఎప్పుడు మాట్లాడండి లేదు ఎందుకు చెప్పాలి మాకు అవసరం లేదు మీరే వచ్చి చూడాలి అంటే అది మా వల్ల ఎంత చేసినా కాకపోవచ్చు మీ సహకారము మీ సపోర్ట్ ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాము నా వార్డు ప్రజలందరికీ ఒక్కటే విన్నపము ముందు సమస్య లేదున్నా మా దృష్టికి తీసుకురండి 100% ఆ సమస్యని అక్కడికక్కడ సాల్వ్ చేసేదే చేస్తాము ఒక్కరోజు రెండు రోజులు ఉన్నదైతే మా చైర్పర్సన్ మేడం గారు కానీ మా కమిషనర్ గారు కానీ అది కాదు ఇంకా పెద్ద సమస్య అంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసి మీ అందరి సపోర్ట్తో మన వార్డుని ఎప్పుడూ శుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచుకుంటాం